ఎలక్షన్స్ టెంట్లో భాగంగా జగన్ ఆల్రెడీ ఒక అడ్వాన్స్డ్గానే ఉన్నాడు అభ్యర్థులు ఇప్పుడు ఇన్ఛార్జీలు మార్చాడు రేపు అవసరం అయితే అభ్యర్థులని బీఫామ్ ఇచ్చేయడానికి ఎవరైనా సో ఆయన ఆయన వ్యూహాలు ఆయన ప్రాబ్లం ఉన్నారు ఆల్రెడీ ప్రతిపక్షాలు వీళ్ళు పొత్తుల్లో ఇంకా పొత్తుల్లో భాగంగా అభ్యర్థులను ఎత్తుక్కునే పనిలో కొంత ఉంది కాంగ్రెస్ మళ్ళీ అదే పనిలో ఉంది సో ఈ రోజు ఆల్రెడీ భీమిలి సిద్ధం సభతో జగన్మోహన్ రెడ్డి శంఖం పూరించి ఎన్నికల శంఖారావానికి స్టార్ట్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ ఎన్నికలకి సిద్ధమైనట్టు ఆయన ప్రచారం చేస్తారా వ్యూహాలు అంటే ఈ రోజు నుంచి ఆయన ఎన్నికల బరిలో దిగినట్టే సో ఇంకా ప్రతిపక్షాలు నాన్సుడు దూరంలోనే ఉన్నాయి వాళ్ళు ఇంకా మోస్ట్లీ వాళ్ళు నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ వచ్చే వరకు కూడా వాళ్ళకి నాకు తెలిసి ఇంకా క్లారిటీ రాకపోవచ్చు సో ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది అండి నామినేషన్ రాకముందు ఒకలా ఉంటాయి నామినేషన్ వేసిన తర్వాత ఇంకోలా ఉంటాయి సో ఆ తర్వాత ఎలా ఉండబోతాయి అనుకోవచ్చు అదే నేను ఏమంటా అంటే ఈరోజు వాళ్ళు సిద్ధం అనే ఒక పేరుతో ఒక ఎన్నికల శంఖారావానికి ఉత్తరాంధ్ర నుంచి పిలిపివ్వడం జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే చాలా బహిరంగ సభ చూసినాం మనం ఇందాక చాలా గ్రాండ్గా సభ కూడా క్రౌడ్ బాగా రావడం కనపడింది కొంత సభ ఒక రకంగా సక్సెస్ అయినట్టుగా మనం భావించవచ్చు దానికి తోడు ఈ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడేటువంటి మాటలతో పాటి కొన్ని విషయాలను బాగా స్ట్రెచ్ చేశారు అంటే పేదలకు ధనిక వర్గాలకు జరుగుతున్న యుద్ధంగా భావించాలని చెప్పి మాట్లాడడం అలాగనే ముప్పై రెండు లక్షల మందికి హౌసింగ్ ఇచ్చాము అని చెప్పి మాట్లాడడం అంటే ఆయన చేసినటువంటి ఒక పథకాల గురించి చెప్పుకుంటూ వాడ అంటే ఇది సహజంగా ఎట్లా ఉందంటే ఎగ్జామ్స్కు ముందు మనం ఒక రిపోర్ట్ చెప్పుకోవాలి కదా అదే ఒక ఏమంటారు దాన్ని ప్రోగ్రెసివ్ రిపోర్ట్ లాగా ఆయన ఒక రిపోర్ట్ చేస్తున్నాడు ప్రజలకు నేను ఇవన్నీ ప్రామిస్ చేశాను ఇవి నెరవేర్చాను ఇప్పుడు నేను వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకా బాగా చేస్తానని అని చెప్తున్నాడు వాటితో పాటు ఇంకొక మాట అంటున్నాడు ఏమంటున్నాడు నా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి లేకుంటే మీరు నాకు ఓటేద్దు అంటున్నారు దేశంలో ఇలాగా ఎవరన్నా చెప్పారా ఇప్పుడు మీరు కూడా ఒక పది ఏళ్ళ నుంచి చూసాం ప్రముఖులతో మాట్లాడుతున్నారు ప్రముఖ ఛానల్ గా ఎంత కొత్త పథకాలు పథకాలు కొత్త కొత్త ఇస్తాము హామీలు ఇస్తాము కొన్ని చేయలేకపోయాము ఈసారి అవకాశం ఇస్తే చేస్తాము అని చెప్పిన నాయకులను చూసాము కానీ ఈ విషయంలో ఓకే డైరెక్ట్ గా ప్రతి కుటుంబంలో మీకు ఎంతో కొంత జరిగితేనే వేయండి అంటే దీని వెనక ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ నీకు ఎప్పుడు వస్తుంది మనం అందరికి ఇవ్వగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇందులో డైరెక్ట్ ఆయన ప్రతిసారి డిబిటి డీబీటీ అని ఇప్పుడు ఇంకోల ద్వారా వెళ్ళటం అంటే రేషన్ రేషన్ ద్వారా తీసుకోవాలి లేదా ఇంకో ఫలితాన్ని ఇంకో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆయన ఇస్తేనే తీసుకోవాలనే పరిస్థితి ఆల్మోస్ట్ అందరికి అందుతో అందుతో గ్యారంటీ గ్యారంటీ ఇక్కడ జగన్ కాన్ఫిడెన్స్ కూడా ఎందుకంటే ప్రతిసారి డీబీటీ డీబీటీ అంటే డైరెక్ట్ అకౌంట్ లోకి వేస్తున్నాడు సోడిల్ మిడిల్ మ్యాన్ లేడు సో ఆయన ఎంత వేస్తున్నాడు ఆయనకు క్లారిటీ ఉంది అది ఎంత మందికి వేస్తున్నారు అది ఎవరి అకౌంట్ లో డైరెక్ట్ నేను కూడా అదేంటారు చాలా మంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అది ఇది కొంత టార్గెట్ అంటే భారీ టార్గెట్ పెద్దదిగా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్న కోణం ఒకటి ఒకటి ఉంది సహజంగా అదే నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఇందాక అన్న పాయింట్ మంచిది అంటే ఈ రోజు డేటా ఉంది అంటే డబ్బు ఎక్కడికి వచ్చింది ఎక్కడికి పోయింది ఎంత మందికి ఇచ్చినాము ఇలాంటి ఒక స్పష్టమైన డేటా ఉండడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే కులగణన చేయాలి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు కులగణి ఎలక్షన్ల ముందు అన్నాడు కూడా మళ్ళీ వాళ్ళు వైసీపీ క్లారిటీ ఇచ్చింది నేను ఏమంటానంటే కులగణ చేస్తే ఎవరెవరు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి రేపు ఎలాంటివి ఇంకా అమలు అలాంటి ఒక స్పష్టత వస్తుంది అంటే ఇప్పుడు ఇంకా మనము ఏ వర్గాలకు చేరుకోవాల్సి ఉంది ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంది ఇట్లాంటి దాంట్లో ఒక క్లారిటీ ఒక స్పష్టత వస్తుంది ఈ కులగణ కూడా ఏంటంటే దేశస్థాయిలో కూడా ఈ చర్చ జరుగుతుంది బీహార్లో ఆల్రెడీ ఒక సైడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే అన్ని రాష్ట్రాల్లో చేస్తామంటుంది ఒక సైడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏమో కులగణనకు మేము వ్యతిరేకము కులగణన చేస్తే అసమానతలు ఇంకా పెరిగిపోతాయని వీళ్ళు అంటున్నారు అంటే ఎవరి ఐడియాలజీతో వాళ్ళు ఉన్నారు ఈ అంశం పైన కానీ ఏపీలో మాత్రం స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ ఓకే బీహార్లో పూర్తయింది ఏపీలో స్టార్ట్ అయినట్టుగా చూడాలా ఏమంటానంటే అదే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక నాయకుడు నా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తారు ఇంకొకటి ఇక్కడ ఇంకోటి వాళ్ళు బాగా చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి వాళ్ళు ఏం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మేమేం చేశాం కంపేర్ చేసుకోండి మీకు మంచి జరుగుతున్నవి ఏంటి ఇప్పుడు ప్రజలు అవన్నీ చూస్తారు కదా ఇప్పుడు ఇంతకుముందు లాగా ఇంతకుముందు డేటా లేదు ఇంతకుముందు సోషల్ మీడియా లేదు ఇంతకుముందు డీబీటీ అంటే కూడా ఎవరో తెలియదు ఇంకా మీకు ఇంకొక విషయం గుర్తుందో లేదో నేను ఒక మాట చెప్తాను మొదటిసారి నగదు బదిలీ అనేటువంటి వాడు టీడీపీ నుంచి వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే నారా లోకేష్ నుంచి వచ్చింది ఆ పదం అంటే బ్రెజిల్లో ఉంది ఈ పథకం ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే ఈ నగదు పథకం కూడా కొత్తది కాదు దేశంలో నగదు బదిలీ అనే పథకం ఉంది మన దేశంలో కూడా కాకపోతే ఏంటంటే అది ఇండైరెక్ట్గా ఉంది అంటే సబ్సిడీ రూపంలో ఇచ్చేది కూడా నగదు బదిలీని అంటే ఇప్పుడు నువ్వు గ్యాస్ సబ్సిడీ తీసుకుంటున్నావు రేషన్ సబ్సిడీ తీసుకుంటున్నావు ఫర్టిలైజర్స్ సబ్సిడీ తీసుకుంటున్నావు కానీ ఆ సబ్సిడీ ధర ఎవరు ఇస్తున్నారు ప్రభుత్వం భరిస్తుంది అంటే అక్కడ కూడా నగదు బదిలీ జరుగుతుంది కాకపోతే అది ఇండైరెక్ట్గా నగదు బదిలీ అంటారు దాన్ని

దేశంలో ఏదో ఇది ఈ రోజే జరిగింది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే ఈ రోజు సాంకేతికత మారింది ఆధార్ వాడుకుంటారేమో అనే స్థాయికి వెళ్ళిపోయినాయి కాబట్టి వ్యవస్థలో మార్పులు వచ్చినాయి ఆ మార్పులకు అనుగుణంగా అకౌంటబిలిటీ పెరిగింది డబ్బు ఎక్కడికి వస్తుంది ఎక్కడికి పోతుందో తెలుస్తుంది ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేసినారు అన్న చూసినాం చాలామంది మనకు సరే ఎవరి నాయకుడు వాళ్ళు నిప్పే అనుకుంటారు దేశంలో ఎవరు కూడా ఏ అక్యూజ్డ్ కూడా నేను తప్పు చేసినానని చెప్పి కోర్టు ముందర ఎవరు చెప్పారు ఎవరు కూడా అక్యూజ్డ్గా అంటాడు ద కోర్టు విల్ డిసైడ్ ఓ ఈజ్ అక్విటల్ ఓ ఈజ్ కన్విక్ట్ అనేది కాబట్టి ఎవరు కూడా నేను తప్పు చేసిన అని చెప్పాడు కానీ ఈరోజు ఎవిడెన్స్లు అనేది ముఖ్యం అంటే ఈరోజు ఆన్లైన్ వచ్చింది కాబట్టి డబ్బు ఎక్కడికి వచ్చింది ఎక్కడికి పోయింది ఇంకో మోర్ ఓవర్ ఈరోజు సీసీటీవీలు వచ్చినాయి మొబైల్స్ వచ్చినాయి నువ్వు ఎక్కడ మూమెంట్ ఉంది ఎక్కడికి పోతున్నావు అన్ని విషయాలు ట్రేస్ అవుట్ అవుతుంది కాబట్టి ఒక స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు ఈరోజు ఎవరు తప్పించుకోలేరు కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో ఉండేటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కోర్టులో సంఖ్య తక్కువ కోర్టులో కేసుల సంఖ్య ఎక్కువ కాబట్టి వాటి యొక్క తీర్పులండి వాటి యొక్క అవుట్కమ్ ఆలస్యంగా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటే అప్పటికి ఎప్పుడో దావా దానా కుంభకోణం జరిగితే ఈ మధ్యన శిక్ష పడినట్టుగా లాలు గారి పైన సో అలా ఉంటుంది కాబట్టి ఆ అంశాలకు పెద్ద మన జనాలు అంత అటెన్షన్ ఇవ్వరు కాబట్టి నేనేమంటానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ శంకారావంలో అంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి కారణాలు ఏంటంటే నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నాను నేను చేశాను కాబట్టే మీకు నచ్చితేనే తినే అని చెప్తున్నట్టుగా మనం భావించాలి